ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు రాష్ట్ర పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి హాజరయ్యారు. భారత స్వాతంత్ర ఉద్యమంతో పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర వహించి ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అమూల్యమైన సూచనలు సలహాలు అందిస్తూ మార్గదర్శిగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా పద్మశాలి సంఘం, పాలిస్టర్ అసోసియేషన్, చేనేత వస్త్ర వ్యాపార సంఘం, సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గాంధీ చౌక్లో జిల్లా పద్మశాలి సంఘం, అదేవిధంగా పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతూ జరిగింది. సిరిసిల్ల ప్రజలకు చిరకాల మార్చేటటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం మాత్రం త్వరలోనే 27వ తేదీ నాడు ఆవిష్కరించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయంలో నిజంగా పద్మశాలి అభివృద్ధికి కృషి చేసినటువంటి మానవుడు, స్వాతంత్ర పోరాటంలో కూడా అదేవిధంగా తొలిదశ తెలంగాణ పోరాటంలో పాల్గొని మలి దశలో కూడా పాల్గొనే అవకాశం వారికి కలిగింది. వారి చిరకాలమైనటువంటి వాంఛ తెలంగాణ సాధన కట్టే 2 సంవత్సరాల ముందుగా వారు కన్నుమూయడం బాధాకరం. తెలంగాణ పట్ల ఆయన నిబద్ధతకు ఒకటే ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. 97 సంవత్సరాల వయసులో ఢిల్లీలో అత్యంత చలిగా ఉన్నటువంటి రోజుల్లో కూడా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారంటే తెలంగాణ సాధన కొరకు ఆయన జీవితాన్ని ధారపోశాడనే విషయాన్ని ఈ ఒక్క సందర్భం ద్వారానే మీరందరూ గమనించవచ్చు. ఇప్పటికైనా రాజులు రానున్న రోజుల్లో పద్మశాలి అభ్యున్నతికి, పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల గౌరవించుకునే విధంగా ఉండే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి ఇదే మా ఘన నివాదం. పద్మశాలి కుల బాంధవులు, కుల పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కొండా లక్ష్మణి బాపూజీ మన తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి అందరితో కూడా పోరాడి మన తెలంగాణకు ఎంతో మన గౌరవపడే విధంగా పద్మశాలి ముద్దుబిడ్డ మరి పోరాడిన గొప్ప వ్యక్తి. మరి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే మన తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని సమసమాన నిర్మాణం కోసం పాటుపడుతుంది. మరి అంతేకాకుండా కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి వారిని కూడా మన దేశం మన రాష్ట్రం గురించి కూడా పోరాడిన గొప్ప వ్యక్తులకు మరి వర్ధంతి కానీ జయంతి కానీ చేయడం జరుగుతుంది. మరి అందరికీ మరొకసారి కుల బాంధవులకు ధన్యవాదాలు. జిల్లా సంఘం తరఫున, పద్మశాలి సంఘం తరఫున పెద్దలు, కుల బాంధవులు అందరి సమక్షంలో గాంధీ చౌక్లో భద్రత కార్యక్రమం కొండలక్ష్మణ్ బాపూజీ భద్రత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజున కొండలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి ఎంతో సాహసాలు ఆడి ఆ ఉద్యమ కార్యక్రమాన్ని ఇద్దరు కేసీఆర్ గారికి బోధించి ఇలా అదే స్థాయిలో మన పెద్దలు కేసీఆర్ గారు ముందుకు పోయి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ముఖ్య పాత్ర పోషించిన కొండలక్ష్మణ్ బాపూజీ, స్థిరస్థాయిగా మన కులానికి ఎంతో గౌరవం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ వద్దరి సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి అంతేకాకుండా ఈ మధ్యనే మన పద్మశాలి సోదరులందరూ ఖచ్చితంగా మన విగ్రహం ప్రతిష్ట చేసుకోవాలని చెప్పి అడగడంతో మున్సిపల్ చైర్పర్సన్ గారు కోరగానే ఖచ్చితంగా ఎన్ని లక్షలన్నా కానీ మన గౌరవ మంత్రి గారు ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయమని చెప్పి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ప్రత్యేకంగా సూచించడంతో మన మున్సిపల్ పక్షాన తీర్మానం చేసుకొని ఆ విగ్రహం పనులు అతి త్వరలోనే పూర్తి చేసే విధానంగా వేగవంతం చేసే కార్యక్రమంలో చైర్పర్సన్ గారిని ఆదేశించడం జరిగింది. సాధ్యమైనంత వరకు 27 తారీఖు వరకే జయంతి సందర్భంగా ఆ విగ్రహం అక్కడనే చేసుకోవాలని చెప్పి పద్మశాలి ఆకాంక్ష నెరవేరాలని చెప్పి ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా మన మున్సిపల్ చైర్పర్సన్ కానీ పాలకవర్గాన్ని కానీ ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్క పాత్ర పోషించి ఆ విగ్రహాన్ని మనం ముందుకు తీసుకుపోయినందుకు ప్రత్యేకంగా కుల బాంధవులందరికీ